హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ, నేను మీ విజయ్ కుమార్. మరి ఈరోజు అన్ని ముఖ్యమైనటువంటి దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ కరెంట్ అఫైర్స్ అంశాలు ఏమున్నాయో చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో మిత్రులు, చాలామంది వీడియోని లైక్ చేయట్లేదు. ప్లీజ్ దయచేసి లైక్ చేసినట్లయితే ఈ యొక్క వీడియో ఇంకా కొంతమందికి మరి రీచ్ అయ్యి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకునేటటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో మొదటిది చూసినట్లయితే కరెంట్ అఫైర్స్ సంబంధించి గమ్యం చేరినటువంటి ఆదిత్య L1. సో మీకు కరెంట్ అఫైర్స్ లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ లో దీనిపైన ఖచ్చితంగా బిట్ అడుగుతారు. సో జాగ్రత్త చూడండి, 125 రోజుల్లో 15 లక్షల కిలోమీటర్ల ప్రయాణం చేసింది. ఇకపై 5 ఏండ్ల పాటు సూర్యుడిపై నిరంతరం పరిశోధనలు చేయనున్నమాట. సో ఫైనల్ ఆర్బి ఎస్ మొదటిది చూసినట్లయితే గమ్యం చేరినటువంటి ఆదిత్య L1. సో ఇది కరెంట్ అఫైర్స్ లో చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫైనల్ ఆర్బిట్ లోకి చేరినటువంటి స్పేస్ క్రాఫ్ట్ 125 రోజుల్లో 15 లక్షల కిలోమీటర్ల ప్రయాణం చేసిందనమాట. ఇకపై 5 ఏండ్ల పాటు సూర్యుడిపై నిరంతరం పరిశోధనలు చేయనున్నది ఆదిత్య L1 అనమాట. సో ఈ ఘనత సాధించినటువంటి, ఇక్కడ చూడండి, సూర్యుడిపై అధ్యయనం కోసం ఇస్రో మరి పంపినటువంటి ఆదిత్య L1 స్పేస్ క్రాఫ్ట్ అంతరిక్షంలో తన గమ్యస్థానమైనటువంటి ఆ లాంగ్రీజియన్ పాయింట్ అంటాం, అంటే L1 అంటాం, అక్కడికి చేరుకుందనమాట. సో ఇక్కడ అంతరిక్షం నుంచి పరిశోధనలు చేసేటటువంటి అబ్జర్వేటరీ అంటే స్పేస్ క్రాఫ్ట్ అంటాం, ఆ భారత్ ప్రయోగించడం ఇదే తొలిసారి. మరి మొదటి ప్రయత్నంలోనే అద్భుత విజయం సాధించిన భారత్, అమెరికా, యూరోపియన్ యూనియన్, చైనా తర్వాత వాళ్ళ తర్వాత మరి స్పేస్ అబ్జర్వేటర్ని ప్రయోగించిన 5వ దేశంగా నిలిచిందనమాట. సో ఇది ఎప్పుడు ప్రయోగించారు ఆదిత్య L1 స్పేస్ క్రాఫ్ట్ను? ఇస్రో మరి 2023 సెప్టెంబర్ 23న. సో 23 గుర్తుపెట్టుకుంటే సెప్టెంబర్ మధ్యలో వస్తుంది. సో ఏపీలోని శ్రీహరికోట నుంచి PSLV C-57 రాకెట్ ద్వారా ప్రయోగించిందనమాట. అనంతరం ఆదిత్య స్పేస్ క్రాఫ్ట్ అంతరిక్షంలో 125 రోజుల పాటు 15 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించి L1 పాయింట్ చేరుకుందనమాట. సో ఈ మిషన్ యొక్క లైఫ్ అనేది 5 సంవత్సరాలు ఉండబోతుంది. సో ఇదొక మైలురాయి అంటూ ప్రధాని మోదీ కూడా మరి ఇస్రో శాస్త్రవేత్తల యొక్క కృషిని మరి ప్రశంసించడం జరిగిందనమాట. నెక్స్ట్ చూద్దాం, పేపర్ లీకేజీ నిందితులకు షాకు, మరి కోర్టు విచారణకు హాజరు కాని 7గురిపై వారెంట్ ఇష్యూ చేశారనమాట. TSPSC పేపర్స్ లీకేజ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. విచారణకు హాజరు కాని 7గురు నిందితులపై మరి నాంపల్లి కోర్టు మరి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిందనమాట. ఖమ్మంకు చెందినటువంటి సాయి లౌకిక్, అతని భార్య సాయి సుష్మిత సహా కేసులో ఇంకా కొంతమంది పైన అది అలా నడుస్తూనే ఉంది. సో అదొక అప్డేట్. రాజు తలుచుకుంటే 1 లక్ష ఉద్యోగం, జెన్కోలో అసిస్టెంట్ ఇంజనీర్ కొలువు అంట. సో రాత పరీక్ష లేకుండానే నేరుగా నియామకం, ఇంట్లో కూర్చున్న నెలకు 1 లక్ష జీతం. పైరవీళ్లతో మరి పోస్టుల పర్వానికి శ్రీకారం చుట్టారు. 6 ఏండ్ల క్రితమే ఉత్తర్వులు ఇచ్చినటువంటి CMD డైరెక్టర్ల బోర్డు మీటింగ్లో నిర్ణయంతోనే చేశారంట. సో ఇచ్చింది KCR ఫ్యామిలీ సమీప బంధువుకు అంట. సో తాజాగా తెరపైకి మరి వచ్చినటువంటి బి సరిత వ్యవహారం, సో సరిత నియామక ఉత్తర్వులు, సో ఇలా ఇంకెంతమందికి ఇచ్చారని చెప్పేసి మరి చర్చ జరుగుతుంది. రేవంత్ ప్రభుత్వం తీసుకునే చర్యలపై మరి ఉత్కంఠ అట. ఇంట్లో కూర్చున్నా సరే మరి 1 లక్ష రూపాయలు జీతం ఉన్నటువంటి ఉద్యోగం అంట. సో గతంలో అలా చేశారు, ఏ ఉద్యోగం ఎలా ఇచ్చారు, జెన్కోలో నియామకంపై ప్రభుత్వం ఆరాధిస్తుంది. సో చూద్దాం దానిపైన ఏం యాక్షన్ తీసుకుంటారు. DSC సప్లిమెంటరీ నోటిఫికేషన్ ప్రకటించాలి. కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం DSC సప్లిమెంటరీ నోటిఫికేషన్ ప్రకటించి షెడ్యూల్ను విడుదల చేయాలని చెప్పి మరి తెలంగాణ మరి రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు కోరుతా ఉన్నారు. ఏంటంటే రాబోయే 6 నెలల వరకు పదవీ విరమణ ద్వారా ఖాళీ అయ్యేటటువంటి 5000 పోస్టులు, మూతబడిన బడులను తెరవడం వల్ల మరో 5000 టీచర్ పోస్టులు, గత ప్రభుత్వం పెండింగ్లో ఉంచినటువంటి 5000 పోస్టులు, మొత్తం అన్నీ కలిపి 15000 టీచర్ పోస్టులు ఉన్నాయని మరి 20000 టీచర్ పోస్టులకు షెడ్యూల్ ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. ఇక 9 మార్కులు వచ్చినా కానీ మెరిట్ లిస్టులో పేరా, 50 మార్కులు వచ్చినా కానీ పేరు ఉండదా, స్టాఫ్ నర్సుల ఎంపిక ప్రక్రియను వెంటనే రద్దు చేయాలి, తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ JSC చైర్మన్ మానవతారాయ్. సో నిన్న కోటిలోని తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు కార్యాలయంలో మరి వినతి పత్రాలు అందజేశారు. సో గ్రూప్ 2 పరీక్ష
రద్దు తరహాలో ఈ ఈ నర్సింగ్ నియామకాలను రద్దు చేయాలని కోరుతా ఉన్నారన్నమాట. సో అందుకోసానికి ప్రభుత్వం కూడా అభ్యర్థుల సందేహాలు తీర్చండి, మరి 15 వరకు స్టాఫ్ నర్స్ అభ్యంతరాలు స్వీకరించండి, 17లోగా నివృత్తి చేయండి, అర్హులని తేలితో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయండి, మరి మంత్రి దామోదర నరసింహ మరి ఆదేశాలు జారీ చేశారు అన్నమాట. అంటే ఇది కొంచెం ఏదైతే మరి ఇన్ని వివాదాలు ఉన్నాయని చెప్పేసి మరి వస్తున్నాయో వాటన్నిటి కూడా పరిష్కరించండి అని ఆదేశాలు ఇచ్చారన్నమాట. ఇక చకచక స్టాఫ్ నర్సుల భర్తీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం, అభ్యంతరాలు స్వీకరించండి, వైద్య ఆరోగ్య శాఖకు ఆదేశాలు, 15లోపు అభ్యంతరాలు తెలపండి, అభ్యర్థులకు సర్కారు సూచన అన్నమాట. సో ఏదైతే తెలంగాణలో 9 విభాగాల్లో 7094 స్టాఫ్ నర్సు ఖాళీల భర్తీకి గత ఏడాది మరి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు పరీక్ష నిర్వహించింది. గత ఏడాది డిసెంబర్ 28 మరి మెరిట్ జాబితాను విడుదల చేసింది. సో ఇక్కడ దీంట్లో మెయిన్గా ఏంటంటే దాదాపుగా ఆ యొక్క జాబితా అనేది ఏకంగా 1419 పేజీలు ఉందన్నమాట. అభ్యంతరాలు వ్యక్తం చేస్తారు, ఏడాదిలోపే 2,00,000 జాబ్స్ భర్తీ చేస్తాము అని మరి ఒక పత్రికలో రాశారు. ఇక గుడ్ న్యూస్, నిరుద్యోగులందరికీ కూడా టీఎస్పీఎస్సీ కొత్త టీం రాబోతుంది. ప్రభుత్వ కసరత్తు అయితే జరుగుతుందన్నమాట. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ మరి చైర్మన్, 5 సభ్యుల నియామకానికి ప్రభుత్వ కసరత్తు ప్రారంభించింది. ఉద్యోగాల భర్తీ ప్రక్రియను మరి వేగవంతం చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన మరి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో మరి సభ్యుల నియామకానికి సంబంధించి సీఎం కార్యాలయ అధికారులు మరి కార్యాచరణ ప్రారంభించారు. టీఎస్పీఎస్సీలో చైర్మన్ తో పాటు 10 సభ్యులను నియమించుకునే అవకాశం ఉంది. మరి అయితే ఉద్యోగార్థుల భవిష్యత్తును మరి దృష్టిలో పెట్టుకొని రద్దయినటువంటి పరీక్షలను కానీ ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించి వాయిదా వేసినటువంటి పరీక్షలు నిర్వహించేందుకు సత్వరమే కమిషన్కు చైర్మన్ను సభ్యులను నియమించాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. శనివారం తన కార్యాలయ అధికారులతో పాటు ఆర్థిక శాఖ అధికారులతో సమావేశమైనటువంటి రేవంత్ రాజీనామా చేసిన 5 సభ్యులు చైర్మన్ అంశాన్ని పక్కన పెట్టి త్వరితగతిన మరి కొత్త చైర్మన్ సభ్యులను నియమించేందుకు ఆయన ప్రణాళిక రూపొందించారన్నమాట. సో రాజకీయ పార్టీలతో సంబంధం లేని విద్యావేత్తలను గుర్తించి వారిని చైర్మన్ సభ్యులుగా ఎంపిక చేయాలని చెప్పేసి నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. సో ఇదంతా కూడా 2-3 రోజుల్లో నియామక ప్రక్రియ పూర్తి చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఉపాధ్యాయ పదోన్నతులతో వివాదాలు పరిష్కరించండి, విద్యాశాఖ కార్యదర్శికి జాక్టో నేతల వినతి అన్నమాట. తెలంగాణకు 4 స్వచ్ఛ అవార్డులు రావడం జరిగింది. స్వచ్ఛ భారత్ పట్టణ విభాగంలో తెలంగాణ రాష్ట్రానికి మరోసారి అవార్డుల పంట పండింది. మరి జాతీయ స్థాయిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు దక్షిణ భారతదేశ విభాగంలో మరో 3 పట్టణాలు ఈ అవార్డులను దక్కించుకున్నాయి. వీటిలో సిద్దిపేట, గుండ్లపోచంపల్లి, నిజాంపేట మున్సిపాలిటీలు ఉన్నాయి. అవార్డులు దక్కించుకున్న 4 గాను మరి ఢిల్లీ ప్రగతి మైదాన్లో ఈ నెల 11 కేంద్ర అవార్డులను అందించనున్నది. ఉద్యోగాల భర్తీలో మరి న్యాయ వివాదాలు తలెత్తకుండా చూడాలి ప్రభుత్వానికి డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం విజ్ఞప్తి చేస్తుంది అన్నమాట. సో ఎలాంటి న్యాయ వివాదాలు ఉండొద్దు, అంటే ఉద్యోగాల భర్తీలో న్యాయ వివాదాలు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పేసి మరి డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం విజ్ఞప్తి చేస్తుంది అన్నమాట. ఎమ్మెల్సీగా కోదండరాం, గతంలోనే ఆయనకు మాటిచ్చాం, వెంటనే అవకాశం ఇస్తాం, ఆయన రాకతో చట్టసభలకే గౌరవం అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. తెలంగాణ జనసమితి అధినేత కోదండరాం అతి త్వరలో ఎమ్మెల్సీ కాబోతున్నారు, వెంటనే మరి ఆయన్ను ఎమ్మెల్సీ చేయాల్సిన అవసరం ఉన్నదని మరి త్వరలోనే అది కార్యరూపం దాలుస్తుందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్వార్ మల్లన్న, చూడండి నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మరి కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్వార్ మల్లన్న పోటీ చేయనున్నట్లు తెలుస్తుందన్నమాట. నెక్స్ట్, విద్యారంగాన్ని దేశానికి ఆదర్శంగా నిలపాలి, పిఆర్టీ నేతలతో మరి సీఎం రేవంత్ రెడ్డి నిన్న సమావేశమైనటువంటి ఇక్కడ అంశం ఇక్కడ మనకు వార్తల్లో వచ్చింది. తెలంగాణలో ప్రభుత్వ విద్యారంగాన్ని దేశానికి ఆదర్శంగా నిలిచేలా తీర్చిదిద్దాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎందుకు గాను సర్కారు బడుల్లో తగిన స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ టీచర్ల కొరత అనేది లేకుండా ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుందని సీఎం చెప్పారన్నమాట. సో చాలా మంచి విషయం. జూన్ 11 కల్లా విద్యా వాలంటీర్లు సిద్ధం, ఒక్క ఖాళీ లేకుండా చూడాలని ప్రభుత్వం నిర్ణయం. శాశ్వత
ఉపాధ్యాయుల నియామకాలు జరిగే వరకు వారు విధుల్లో. నిన్న ఈ న్యూస్ మనం చెప్పడం మర్చిపోయాం మిత్రులారా. సో అందుకనే ఈరోజు దీంట్లో చెప్తున్నాను, 12,600 మంది విద్యా వాలంటీర్లు మరి నియమించేటటువంటి అవకాశం అయితే ఉంది. సో ఎందుకంటే డిఎస్సి నియామకాలు ప్రక్రియ మరి పూర్తి కావడానికి దాదాపుగా 6 నుంచి 9 నెలల వరకు పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. కాబట్టి మరి ఈ యొక్క పోస్టులను భర్తీ చేసేటటువంటి అవకాశం ఉంది. సో 4 ఏళ్ల క్రితం అయితే ఇప్పుడు అప్పుడైతే 12,000 గౌరవ వేతనం ఇచ్చారు. ఇప్పుడు పెంచుతారా లేకపోతే అదే వేతనం కంటిన్యూ చేస్తారనేది చూడాల్సి ఉందన్నమాట. సో జూన్ 11 కల్లా అంటే స్కూల్స్ ఓపెనింగ్ అయ్యే టైంకి మరి విద్యా వాలంటీర్లు సిద్ధం అయిపోతారని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారం. వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.